Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇల్లో మీడియా బరితెగింపు ఏకంగా కోర్టులపైనే బురద. ఎల్లో మీడియా పూర్తిగా బరితెగించినట్లే కనిపిస్తోంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడాన్ని ఎల్లో మీడియా యాజమాన్యాలు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ కావడం వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతుందని టెన్షన్ పడుతున్నట్లుంది. అందుకనే చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అన్యాయం అంటూ ప్రతిరోజు పేజీలకు పేజీలు కథనాలు వార్తలు వండి వారుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని తమ కోణంలో ఎన్ని కథనాలు వార్తలు రాసుకునే ఎవరికీ నష్టం లేదు. అయితే అంతటితో ఆగకుండా న్యాయ వ్యవస్థ మీద కూడా బురద చల్లేస్తోంది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ శాఖ ఎక్కడా నిరూపించలేకపోయిందట. స్కిల్ స్కామ్లో దర్యాప్తు చేస్తున్నది సిఐడి అయితే విజిలెన్స్ శాఖ ఎక్కడి నుండి వచ్చింది? కేంద్ర దర్యాప్తు సంస్థలు జిఎస్టీ ఇంటెలిజెన్స్ ఈడీ ఐటీ శాఖలు కూడా స్కిల్ స్కామ్పై అవినీతి జరిగిందని 247 కోట్లు షెల్ కంపెనీలకు తరలిపోయిందని నిర్ధారించాయి. ఇవేవి ఎల్లో మీడియాకు చంద్రబాబు అవినీతికి ఆధారాలుగా కనపడడం లేదు. న్యాయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి భయపెడుతున్నారట. 2 వారాలైనా చంద్రబాబుకు ఊరట లభించలేదని గోల చేస్తోంది. చంద్రబాబు వాదనలను కోర్టులు కొట్టేశాయంటే ఆయన అవినీతికి ప్రాథమిక ఆధారాలున్నట్లే కదా. వివేక మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ను కాపాడడంలో జగన్ మేనేజ్మెంట్ స్కిల్ బయటపడిందట. అంటే కోర్టులను జగన్ మేనేజ్ చేస్తున్నారని ఎల్లో మీడియా బురద చల్లేస్తోందని అర్థమవుతోంది. చంద్రబాబు అవినీతికి ఆధారాలు లేకపోయినా కోర్టులు రిమాండ్ విధించినట్లుగా కథనాలు అచ్చేసింది. అంటే ఎల్లో మీడియా చెప్పింది ఏంటంటే జగన్ ప్లస్ కోర్టులు కుమ్మక్కాయ చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేస్తారని, వ్యవస్థలను చంద్రబాబు కన్నా మేనేజ్ చేయగలిగిన వాళ్ళు ఇంకెవరూ లేరని జగన్ మంత్రులు ఒకవైపు చాలా కాలంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దానికి కౌంటర్గానే ఎల్లో మీడియా ఇప్పుడు కోర్టులను జగన్ మేనేజ్ చేస్తున్నారంటూ బురద చల్లేస్తోంది. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ను అరెస్ట్ కాకుండా చూడడంలోనే జగన్ కెపాసిటీ బయటపడిందని బురద చల్లేస్తోంది. చంద్రబాబును అరెస్టు చేయడంలో ఏసీబీ కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడానికి కూడా ఎల్లో మీడియా తప్పుపడుతుండడమే ఆశ్చర్యం.